అంటే ఇప్పుడు తెలంగాణ అంటే అంటే హైదరాబాద్ ఇట్ లాగా మీన్స్ సిటీస్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ సిటీ అలా నిలబడుతుంది పోటీలు విజయవాడన ఐ థింక్ విశాఖపట్నం విల్ టేక్ ద విల్ బి ద రైట్ కాంపిటీటర్ ఫర్ ఓకే ఇప్పుడైతే మనం 4th ప్లేస్ లో ఉన్నాం ప్రాబబ్లీ హా వి ఆర్ ఇన్ అంటే విశాఖపట్నం యాస్ అ సిటీ ఇస్ ఇన్ 10th ఇన్ ద టాప్ ఓవర్ ఆల్ గా ఓకే తెలంగాణ ఇస్ 4 అండ్ వి ఆర్ నంబర్ 9 ఆర్ 10 విశాఖపట్నం but I can tell you we can grow to number 1 stage no problem we have the potential to grow the software rangan matram koncham enakabadinattu software have a different strategy for that ok sir cm garu me finally chesinada cheptan ee software for us I can't compete with let me tell you I might be let's say boxing fighter but the person other side is a sumo wrestler so I can't fight with him I'll try to find my means of where I can fight the fighter. Even for example, in Chusad Gora, I can't compete with Bangalore or Chennai on their turf. And IT real estate loan and fight chale. It's a fact. That's accepted. So industry policy संबंधित इनको का मेरे प्रभुत्व विधान में इंटेंट है local employment अम्सम लोगों चुने पड़ो 75% local वाले के इस्तम होने. कहने अलांटी विधान वाला उनका industry man power एकड़ तना cheap गा दुर्गुतुंदो దాని పొందే అవకాశం కోల్పోతుంది కదా ద ఇండస్ట్రీ ఇస్ లుకింగ్ ఫర్ క్వాలిటీ మ్యాన్ పవర్ బోత్ ద వేస్ నో క్వాలిటీ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇఫ్ టుడే మనం ఏం చెప్తున్నాం అంటే ఇది చాలా మంది అంటే కాయిన్ ఇటువైపు నుంచి చూస్తున్నారు కానీ ఎవరు అటువైపు నుంచి చూడటం లేదు అన్నమాట మేమేం చెప్తున్నాము వి ఆర్ గోయింగ్ టు ఎన్ ఇండస్ట్రీ అండ్ సేయింగ్ వి విల్ సప్లై యు 75% ఆఫ్ యువర్ వర్క్ ఫోర్స్ అట్ ఆర్ కాస్ట్ కంటిన్యూస్లీ టిల్ మీరు లైఫ్ సైకిల్ ఎండ్ అయ్యేదాకా మేమే చూస్తాం You know, in industries, their HR bills, investment bills, every year is 7 to 8%. That 7% savings was there. That old But main train days old kitchen. That 7% savings directly profit was there. So it's beneficial to them or not? Okay. So and we are training them to what? To their standards. Okay. We are not saying unna yono travel jengar. So that advantage now industries are seeing it. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఉపాధి మనం కొనుక్కుంటున్నామా ఉపాధి కల్పిస్తున్నామా అన్న కొనుక్కున్నాం ఇష్యూలు ఆ దాంట్లో మాత్రం వి బాట్ ఆర్ ఇన్ దట్ ఇండస్ట్రీ అదే నేను చెప్పేది సి దేర్ ఇస్ టూ థింగ్స్ ఆర్ యూ బయింగ్ ద జాబ్ ఆర్ ఆర్ యూ వర్కింగ్ ఫర్ ద జాబ్ ఐ థింక్ వి బాట్ ద జాబ్ కీ ఎపిసోడ్లో సో బయింగ్ ద జాబ్ ఏముంది ఇప్పుడు ఆ కండిషన్స్ నువ్వు ఎవరికి పెట్టినా కూడా వచ్చిండేవాళ్ళు నేను 100% క్యాపిటల్ రిటర్న్ ఇస్తానంటే ఎవరైనా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పెట్టుకుంటుంది ఓకే సో దట్ ఐ మీన్ సరే ఐ లీవ్ ఇట్ ఐ డు నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ ఐ రెస్పెక్ట్ యూ ఇట్స్ అ గ్రేట్ కంపెనీ బిల్డ్ ఏపీ సంబంధించి కాంట్రవర్సీస్ ఉన్నాయి వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అని ల్యాండ్ అమ్మడాన్ని గవర్నమెంట్ ల్యాండ్ని అంటే ఏ రాష్ట్రం అయినా సరే వెల్ఫేర్ డెవలప్మెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఏది ఒకటి ఇప్పుడు వెల్ఫేర్ కనుక పూర్తిగా ఒక హ్యాండ్ అయిపోతే మాత్రం యూల్ గెట్ ఇన్ టు బ్యాక్రమ్సీ అంటే మీరు వెనిజువేలా ఇస్ ఐడియల్ మోడల్ అంత లవ్ కంట్రీ విత్ సో వెరీ రిచ్ ఇన్ థింగ్ ఇట్ ఓన్లీ వెంట్ ఆన్ ఇది వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే వెళ్ళింది కాబట్టి అలాంటి పెద్ద కంట్రీ వెంట టు బ్యాంక్రప్సీ ఇన్ 10 ఇయర్స్